చేంట్రా మా గ్యాంగ్ లీడర్ వస్తున్నాడు. వెయిట్. పోలీస్ క్వార్టర్స్ లోకి పూలు పట్టుకొస్తావా? ఎవరినిరా కొడుతున్నాడు? బయటోడు ఎవడో మా క్వార్టర్స్ లో అమ్మని గోకినట్టున్నాడు. మా ఓడి సెత కొడి అతన్నాడు. థర్డ్ డిగ్రీ నీకు కింద కింద ఐస్ ముక్కు పెడతా. బయటోడు లైన్ వేస్తే మా పిల్లకాయలు ఎక్కడికి పోవాలరా అన్న వస్తున్నాడు. రెస్పెక్టివ్ దిగు. తప్పక ఏంట్రా ఇచ్చారా? నీకోసం వెయిట్ చేస్తున్నామన్నా. ఏంటండి ఈ చెత్త? ఇది చెత్త కాదు, పసి హృదయాలు తమ మనసులోని భావాల్ని వ్యక్తీకరిస్తూ రాసినటువంటి ప్రేమలేఖలు. ప్రేమలేఖ? శుభలేఖలా ఉంది? అది మా వాళ్ళ క్రియేటివిటీ. ఏంటండి ఓపెన్ కావట్లేదు? బంధం గట్టిపడాలని ఇంకలో ఫేకల్ కలిపి అన్నయ్య. మోర్ క్రియేటివిటీ ఈ అమ్మి నీదేరా. థ్యాంక్ యూ అన్నయ్య. అరే అందరూ ప్రేమలేఖలు పెట్టారా? ఈ ప్రేమలేఖలు అన్నింటినీ నువ్వు ఇంటికి తీసుకెళ్లి నీ కవితాత్మక హృదయంతో చదివి ఎవరో ఒకరి లవ్ ని యాక్సెప్ట్ చేసి రిప్లై ఇవ్వు. ఇందులో మీ లెటర్ లేదా అండి? నో, మా ఇంట్లో ప్రేమ వివాహం ఒప్పుకోరు. నేను పెద్దల కూర్చుని పెళ్లే చేసుకుంటాను, ఎందుకంటే మాది సంస్కారవంతమైన కుటుంబం. నమస్కారం అన్న. నమస్కారం. నమస్కారం. అందుకని బ్రోకరింగ్ చేస్తున్నావా? అన్నా జరే అన్నమయ్య కలిపితే మా అన్న మా అన్నను పట్టుకుని బ్రోకర్ అంటావు నువ్వు? ఈ క్వార్టర్స్ లో ఎంతో మంది లవర్స్ ని కలిపాడు, అలాంటి వాడిని పట్టుకుని బ్రోకర్ అంటావు నువ్వు? మా అన్న చూడడానికి యాజ్ ఇట్ ఇస్ బ్రోకర్ లా ఉంటాడు, అంత మాత్రం బ్రోకర్ అయిపోతాడా? చాలా మంది బ్రోకర్లు ఉంటారు, మా అన్నయ్య బ్రోకర్ కాదు. అవునన్నయ్య మీరు బ్రోకర్ కాదన్నయ్య. అన్నయ్య అన్న నువ్వు బ్రోకర్ కాదన్నా? ఎలా బ్రోకర్ అవుతావు అన్న? అసలు నువ్వు ఏ యాంగిల్ లో బ్రోకర్ అన్నా? అసలు ఏ రకంగా మీరు బ్రోకర్ అవుతారని? అరే అది నన్ను బ్రోకర్ అన్నందుకు నేను బాధపడలేదురా, మీకోసం ఇంత చేస్తున్నానా? మీరు నన్ను బ్రోకర్ అంటే బాధపడిపోయా? అనస్ తీసి వెళ్ళిపోతుందన్నా. ఎలనిరా, బౌండరీ దాటిన బాలి ఎప్పటికైనా గ్రౌండ్ లోకి రావాల్సిందే. అన్నా ఇంత గ్రామర్ తెలిసిన మిమ్మల్ని బ్రోకర్ అందేందన్నా? ఎవరు? ఆ ఎమ్మి. నీకు కనిసిగడ్డ గోపీరింది పోతాడు. నువ్వు అన్నా బ్రోకర్, నువ్వు అన్నావుగా మీకోసం ఇంత చేస్తుంటే. అక్క ఆ బుడ్డది ఆ ముసలుడి దగ్గరికి వెళ్ళట్లేదు, ఒకసారి నువ్వు రా. ఏయ్ అగు 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 అంటుండే. నా బైక్ నడిపే స్టైల్ చూసి మన నర్సులందరూ నన్ను పవన్ కళ్యాణ్ అన్నారు తెలుసా? నీకు కూడా అనిపించి ఉండొచ్చు కదా. యా ఐ నో. వావ్, ఈ ప్లేస్ అచ్చి ఊటీలా ఉంది బ్యూటీ. నాకు ఈ ప్లేస్ చూస్తుంటే నీ ఇంటికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది పూరి. రావచ్చుగా రామ్. ఎనీవే థ్యాంక్ యూ. హే హే హే, నువ్వు థ్యాంక్ యూ చెప్పి మన మధ్యలో దూరాన్ని పెంచొద్దు. అలాగని దగ్గర అవ్వడానికి నన్ను హార్లిక్స్ కో బూస్ట్ కో పిలవద్దు ప్లీజ్. సో సారీ, ఐ ఫర్గాట్, ప్లీజ్ కమ్ రామ్. హే, యూజువల్లీ నేను ఎవరింటికి లంచ్కి వెళ్ళను, కానీ నువ్వు పిలుస్తుంటే డిన్నర్ దాకా ఉండాలనిపిస్తుంది. లెట్స్ రాక్ యార్. రామ్, బండి స్టార్ట్ చేయ్. వై రా, అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. హే పూరి, ఏ సునామీ సుడిగాలు చూసినట్టు ఎందుకు వామ్మో? ఈ ఊటీలో కోటి బ్యాచ్ ఏంటి? బాయిరా. ఎవర్రా నువ్వు మా క్వార్టర్స్ లో? అదో పురి, బండి దగ్గరతో పురి, కొత్త పేషెంట్ది. వస్తా. మా క్వార్టర్స్ లో అమ్మాయికి లైట్ వేస్తావా? డై అగో. ఎంత ధైర్యం ఉంటే మా క్వార్టర్స్ లో అమ్మాయిని బైక్ ఎక్కించుకుంటావురా? స్టాప్ స్టాప్. ఏం పేరండి పేరు? డాక్టర్ రామ్. రామ్ అని పేరు పెట్టుకుని ఈ బిత్తి రసాలు ఏంట్రా? అంటే స్కూటీ పంచర్ అయితే తను డ్రాప్ చేయమంటేను. దారిలో స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయా? వచ్చాయి. సడన్ గా బ్రేకులు వేసావా? బ్రేకులు పాజ్ ఇచ్చాడంటే వేసే ఉండుంటాడు. వేసేద్దాం. ఇప్పుడు చెప్పరా ఆ అమ్మాయి నీకేమొద్ది? కొలీగ్ నచ్చలా? జూనియర్ అస్సలు నచ్చలా? ఫ్రెండ్ అన్నా. వీడు అన్ని చెప్తున్నాడు కానీ అసలు ఏంది చెప్పట్లేదన్నా. వీడికి థర్డ్ డిగ్రీ అప్లై చేయాల్సింది. మీరేదో ఫిక్స్ అయినట్టున్నారు, అదేదో మీరే చెప్పండి అన్న. అరే ఇప్పుడు దారికి వచ్చారా? చెల్లై బాగుంది, చిట్టి చెల్లై నచ్చింది, బంగారు చెల్లెలు అదిరింది, సెంటిమెంటల్ గా చాలా బాగుందన్న. తన పాదం మీద పుట్టుపచ్చరి. ఈసారి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీ ఫీల్డ్ లో వాళ్ళనే సెలెక్ట్ చేసుకో అన్నా. పూర్ణిమ మా పిల్లే కదన్నా. అమ్మా వీడు మళ్ళీ దారి తప్పారా? ఒరే డాక్టరు, మేము ఎప్పుడైనా కానీ మీ హాస్పిటల్కి వచ్చి మీ నర్సుని కానీ మీ డాక్టర్ని కానీ గోకితే నీకు ఎలా ఉంటది? అబ్బే మాకు అలాంటి పట్టింపులు ఏం లేవయ్యా. మాకుంటుంది రా కొండ గొర్రె. అరే అరే వాడు ఫోన్ బయట ఇది అన్న. ఐఫోన్ కాస్ట్ ఫోన్ అన్న. ఐఫోనే. వెయిట్ అన్న.
అన్నయ్య ఒక్కసారి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? ఓమే బుజ్జే, ఒక్కసారి మీ అన్నయ్యకి ఫోన్ చేయి. అన్నయ్య ఒక్కసారి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? అన్నయ్య ఒక్కసారి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? ఈ రోజు నుంచి నీ లైఫ్ కి ఇదే రింగ్ టోన్ ఫిక్స్ అయిపో. ఒకవేళ ఫోన్ సైలెంట్ లో ఉంటే? నీ గుండెకాయ సైలెంట్ అయిపోతుంది. ఒక్కసారి నీ చెల్లి దగ్గర డ్రాప్ చేసెళ్ళు పద. గిరి, నువ్వు బాగా టోమో చూస్తున్నావు. కాలని రూల్స్ పాటిస్తున్నాం. తను మా సీనియర్ రా, అందుకేగా నీకు అన్యాయం చేశాం. నా కోపం వస్తుంది. ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ లేకపోతే కోపమే వస్తుంది. భక్త యోగ పదన్యాసి ఎంతాల రాసి. ఇదిగో బాబా, ఆగు, మేము వస్తున్నాం. ఏమైందే నీకు? మీకు అసలు బుద్ధుందా? వయసుకు వచ్చిన పిల్లాన్ని అందరి ముందు అమ్మాయిల ముందు కొడతారా? వాడు అప్పటి నుంచి తినకుండా అలిగి పడుకున్నాడు తెలుసా? కొట్టక ముద్దెట్టుకోమంటావా? ఇంతకాలం రంగులు పూసుకొని నాటకాలు ఆడేవాడు, ఇప్పుడు అమ్మాయిలు వెంటబడుతూ పిచ్చి వేషాలు వేస్తూ క్వార్టర్స్ లో నా పరువు తీస్తున్నాడే. నలుగురిలో కొడితే మీ పరువు వెనక్కి వచ్చేస్తుందా? పరువు తక్కువ పనిచేసింది మీరు. నర్మయ్, కొట్టాల్సింది వాణ్ణి కాదే, నిన్ను నీ సపోర్ట్ చూసుకునే వాడు ఇలా తయారవుతున్నాడు చూడు. ప్రతిరోజు నాకంటే చిన్న వయసులో ఉన్న ఆఫీసర్లకి సెల్యూట్ కొడుతున్నానే నేను. అదే నా కొడుకు పై ఆఫీసర్ అయితే సంతోషంగా సెల్యూట్ కొట్టి రిటైర్ అయిపోతానే. వాడికి పోలీస్ అవడం ఇష్టం లేదండి, వాడికి యాక్టింగ్ అంటే అంత ఇష్టం. ఏం యాక్టింగ్? బోల్డ్ యాక్టింగ్. యాక్టింగ్ అంటే యాక్టింగ్? మీకేం తెలుసండి వాడి ఇష్టాలు? వాడికి యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ విషయం మీకు తెలుసా? అసలు వాడు యాక్టింగ్ యాక్టింగ్ అంటాడు, మీరు పోలీస్ పోలీస్ అనండి. సినిమా కలలు కంటూ వాడు జీవితాన్నే నాశనం చేసుకుంటున్నాడే, వాడు సినిమా యాక్టర్ అవుతాడని నాకు నమ్మకమే లేదు. అమ్మా కూర్చోమ్మ, కూర్చోమ్మ. నీకు నాపై నమ్మకం లేదు కదా నాన్న? రా నాన్న, కూర్చో నాన్న, కూర్చో. అమ్మా ఒక్కసారి యాక్షన్ చెప్పమ్మా. యాక్షన్? ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి ఏమంటివి? జాతి నెపమన సూత సూతనకు నింది నిలువ అర్హత లేదందువా? ఆ ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టికొండలో పుట్టిదివి కదా, నీదే కులము. ఇంత ఏలా? అశ్వత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భం జనించలేదా? ఆయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా, మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓరసీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరాలు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థవాదములు ఎందుకు? ఇంతలో భీష్మాచార్యులు వారు, నాయన సుయోధన, తాత, ఏరులా పారులా, బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు, ఇట్టి కురురాజ పరీక్షకు అర్హులు. ఓ రాచరికమా, అర్హతను నిర్ణయించినదే ఆ? అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద గ్రామమై వెలుగొంద అంగరాజ్యమునికి ఇప్పుడైతేనే మూర్తాభిషక్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్గనవరత్న శక్తి కిరీటమని వేగమగదెమ్మో. మామా గాంధార సార్వభౌమ, సురిచిర మణిమై మండిత సువర్ణ సింహాసనం తెప్పింపుము. పరిజనులారా, పుణ్య భాగీరథి నదీ తొయ్యములు అందుకునడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూర్యారోహములు సుస్వరముగా మోగనిండు. వంది మాగదులారా, కర్ణ మహారాజును కైవారముగా ఇంపడు. పుణ్యాంగనలారా, ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కౌచ వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చల్లరేగ వీరగంధము విజరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా సతదా సహస్రదా ఈ కులకలంక మహాపంకిలమును, ఈ కులకలంక మహాపంకిలమును, ఏ నాన్న వింటున్నావా, ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా 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 ప్రక్షాళన గావించదా.